వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర వాణిజ్య కమిటీ చైర్మన్గా ఎంపీ విజయసాయిరెడ్డి, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో లభించిన అరుదైన అవకాశం. జిల్లాలో స్పీడ్ కొనసాగిస్తున్న కరోనా, తాజాగా 381 పాజిటివ్ కేసులు, 3 మృతి. కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి, భారీ వర్షాల కారణంగా ఘాటెక్కిన ఉల్లి ధరలు. కరోనా సడలింపులతో గాడిన పడుతున్న ఆర్టీసీ, ప్రయాణికుల సేవలో మరిన్ని బస్సులు. సింహాచలం దేవస్థానంను ప్రసాదం స్కీమ్లో చేర్చిన ఘనత మాదే, ఋషికొండ అభివృద్ధికి కూడా బాటలు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డిని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఒకటైన వాణిజ్య కమిటీ చైర్మన్ పదవి వరించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 21 మంది లోక్సభ, 9 మంది రాజ్యసభ, మొత్తం 30 మంది సభ్యులు కలిగిన వాణిజ్య కమిటీకి విజయసాయి చైర్మన్గా వ్యవహరిస్తారు. విజయసాయిని ఈ పదవి వరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎంపీలైన వాయిలా రవి, ఓంప్రకాష్ మథ్యూర్, మల్లికార్జున ఖర్గే తదితరులు ఉన్న కమిటీలో చైర్మన్గా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తుండడం విశేషం. కరోనా జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచింది. ఒకే రోజు రెట్టింపుకి మించి కేసులు నమోదవడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా 381 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,395, మృతుల సంఖ్య 396 చేరింది. జిల్లాలో కరోనా పట్టువిడుపు ప్రదర్శిస్తూ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఒక్కరోజులో రెట్టింపుకు మించి కేసులు నమోదు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా 381 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,395, మృతుల సంఖ్య 396 చేరింది. కాగా ఇప్పటి వరకు 45,894 మంది కోలుకున్నారు. 4,105 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసుల నమోదు కొంతవరకు తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన్యంలో 25, నర్సీపట్నంలో 6, ఆరిలోవలో 4, కసింకోటలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. కోయకుండానే ఉల్లి వినియోగదారులకు కన్నీరు తెప్పిస్తోంది. వర్షాల కారణంగా దిగుమతి తగ్గడంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తగినంత స్టాక్ మార్కెట్లకు రాకపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలో 50 రూపాయల వరకు అమ్ముడుపోతుండడం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బజార్లలో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. 10 రోజుల క్రిందటి వరకు 20 రూపాయల లోపు ఉన్న కిలో ఉల్లి ధర ప్రస్తుతం నాణ్యతను బట్టి 50 రూపాయల వరకు పలుకుతోంది. దేశవ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఉల్లి ధరపై పడింది. భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి తగ్గడంతో పాటు సరుకు నాణ్యత లోపించింది. దీనివల్ల సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లలో డిమాండ్కు తగ్గ సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర పెరగడమేగాక వినియోగదారు ఉల్లి రుచికి దూరమవుతున్నాడు. వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడం, డిమాండ్కు సరిపడా సరుకు దిగుమతి కాకపోవడం వల్లే ఉల్లి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిపాయలు కింద నెల ఇదే టైంకి 15 రూపాయలు కేజీ ఉల్లిపాయలు ఉండేది. ఈ సంవత్సరం ఏంటంటే కర్నూలు ఉల్లిపాయలు మొత్తం వర్షాల వల్ల పోవడం వల్ల మొత్తం పంట అంతా కూడా పోయి ఇప్పుడు మహారాష్ట్ర మీద డిపెండ్ అయ్యి మొత్తం మహారాష్ట్ర మీద అయితే మహారాష్ట్ర కూడా ఉల్లిపాయలు అన్ని కూడా వర్షాలకు అక్కడ కూడా పోవడం వల్ల రేటు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇదే టైంకి మన కర్ణాటక ఉల్లిపాయ కూడా వచ్చింది. అక్కడ కూడా వర్షాల వల్ల మొత్తం పంట అంతా లాస్ అయిపోయింది. ఇండియా అంతా కూడా 25% మీద మొత్తం డిపెండ్ అయ్యి ఉల్లిపాయ పంట అంతా కూడా దాని మీద ఉంది. ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో కూడా మరి పంట ఇంకా తగ్గిపోవడం, మనం వాడుతున్న కొలు తగ్గిపోవడం వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే 38 రూపాయలు ఉందండి హోల్సేల్. కొత్తది అయితే 25 రూపాయలు. 25 రూపాయలు ఉన్న ఉల్లిపాయలు క్వాలిటీ రావట్లేదు. మంచి క్వాలిటీ అయితే మాత్రం 40-38 మహారాష్ట్ర ఉల్లిపాయ వెళ్తుంది. రైతు బజార్ ఈ రోజు ప్రస్తుతానికి అయితే 42 రూపాయలు బోర్డు రన్ అవుతుంది ఈరోజు. ఇక్కడ మార్కెట్ బట్టి చూసుకొని అక్కడ రేట్ మరి సరుకు ఉన్నదాన్ని బట్టి పెడుతుంటారు.
విశాఖకు అవసరమైన ఉల్లి మహారాష్ట్ర, బెంగళూరు, కర్నూలు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. అలాగే రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉల్లి దిగుమతి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గ సరుకు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రైతు బజార్లలో కిలో ఉల్లి ప్రస్తుతం 43 రూపాయలకు అమ్ముడుపోతోంది. బయట బజార్లు, మాల్స్లో నాణ్యతను బట్టి 50 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అసలే కరోనా కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో కిలో ఉల్లి 50 రూపాయలకు కొని తినే పరిస్థితి లేదని, ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటికి వచ్చిన ఉల్లిపాయల గురించి చూసుకుంటే మట్టుకి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఉల్లిపాయ కూర వండుకుందాం అనుకుంటే ఏ కూర వండుకుందామన్నా ఉల్లిపాయలు లేనిది, ఏ కూర రుచి రాలేదు. ఇంతకు ముందు అయితే మట్టుకి 15 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు అంతనే ఎక్కువ ఉండేది. అలాంటి ఇప్పుడు ఈ కరోనాలోని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోని టైంలోని 55 రూపాయలు 60 రూపాయల వరకు అంతా మేము కొనుక్కుంటే అందుగురించని దయించి మట్టుకి ఉల్లిపాయల రేట్ కొద్దిగా తగ్గించినట్టుగా చూడాలి. ప్రభుత్వం రెండు రేట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేట్లో ఏ రేటు కొనుక్కుందామన్నా ఎక్కువ రేట్లో అదే కనిపిస్తుంది. ఏదైనా కూరగాయలు కరోనాలో మట్టుకు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ప్రజా రవాణా ప్రగతి చక్రాలు గాడిన పడుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా చతికిలబడ్డ ఆర్టీసీ కరోనా సడలింపులతో కుదుట పడుతోంది. ఓవైపు కార్గో రవాణా, మరోవైపు ప్రజా రవాణాలో దూసుకుపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటుంది. కరోనా సడలింపుల నేపథ్యంలో విశాఖ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్ సర్వీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు బస్సులను నడుపుతోంది. గత 3 నెలల నుండి గ్రామీణ బస్సు సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా సిటీ బస్సులను నడుపుతూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మరోవైపు ప్రయాణికుల నుండి కూడా ఆర్టీసీకి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కీలక భూమిక పోషిస్తోంది. ఇంచుమించు అన్ని రంగాలకు కరోనా సడలింపులు ప్రకటించడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో మరిన్ని బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ యాజమాన్యం సుముఖత వ్యక్తం చేస్తోంది. విశాఖ జిల్లాలో 10 డిపోల పరిధిలో ఇప్పటివరకు 900 బస్సులు డిపోలకే పరిమితం కాగా దఫాదఫాలుగా వీటిని ఆర్టీసీ యాజమాన్యం రోడ్డెక్కించింది. ప్రస్తుతం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆర్టీసీ ఆదాయ సముపార్జనలో చురుగ్గా పావులు కదుపుతోంది. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఋషికొండ బీచ్ని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం గుడికి ప్రసాదం స్కీమ్ కింద 53 కోట్లు ప్రకటించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. కరోనా సమయంలో సింహాచలం సిబ్బందికి జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డారని, దేవాదాయ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులలో ఉంచారన్నారు. స్థానంకి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంచి, అంటే ప్రసాదం ప్రాజెక్టులో 53 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే అది చాలా సంతోషకరమైన విషయం. దేశంలోనే ఒక ప్రఖ్యాత ఆలయం కింద సింహాచల దేవస్థానాన్ని గుర్తించినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి సింహాచల దేవస్థానం పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు నిండి ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్న పూజారులకి, సిబ్బందికి సకము జీతం ఇస్తున్నారు. అట్లాగే ఆగస్టు నెల నుంచి అయితే జీతమే పడలేదు, సక జీతం కూడా లేదు. ఆగస్టు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అయిపోయింది. సుమారు 2 నెలల నుంచి పూజారులకి జీతం ఇవ్వకపోతే స్వామివారి అర్చనలు, పూజలు అర్ధాకలితోటి చేస్తున్నారు వాళ్ళు. అట్లాగే స్వామివారి నైవేద్యం గురించి నిత్యావసర వస్తువులు సప్లై చేసే వాళ్ళకి కూడా సుమారు 9 నెలల నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వనమలాన స్వామివారు అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు ఉంది. ఎంత దౌర్భాగ్యం అండి.
అట్లాగే ఆఖరికి ప్రసాదం ప్యాకెట్లు ప్లాస్టిక్ కవర్లు అమ్మే వాళ్ళకి కూడా 9 నెలల నుంచి వాళ్ళు సర్ఫరా చేసిన దానికి డబ్బులు ఇవ్వటం లేదు అంటే ఇది చాలా దారుణాతి దారుణం రైతులకు వ్యతిరేకంగా వ్యాపారాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎంవీపీ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు ఏ విమల పి మణిలు మాట్లాడారు రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు చేసిన బీజేపీ తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్రం నిర్ణయం మార్చుకోకపోవడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు కే కుమారి పి వెంకటరావు సింహాచలం ఎం చంటి రవి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి వామనమూర్తి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు కలిగించి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడికి చేసే విధంగా వ్యవసాయ బిల్లులు చేయడాన్ని వామపక్ష పార్టీలు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రచారోద్యమ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకపోగా ఈరోజు ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీపరం చేస్తూ ఉన్నారు రైతుకి నష్టం కలిగించి దేశానికి రైతే వెన్నెముక రైతే రాజని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ రైతుల నడ్డి విరిచే విధంగా ఈ బిల్లులు వచ్చాయి ఎక్కడ కూడా వెళ్ళి రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు స్వేచ్ఛగా అని చెప్తున్నారు కార్పొరేట్ సంస్థలు దీన్ని ఆసరాగా తీసుకొని రైతు ఏ పంట పండించాలి దానికి ఎంత రేటు కట్టాలి అవన్నీ మొత్తంగా కూడా వాళ్ళే నిర్ణయిస్తారు వేల ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతు కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల్లో కూలీలుగా మారే విధంగా ఈ బిల్లులు ఉన్నాయి ఒక కేరళ రాష్ట్రం కానివ్వండి తెలంగాణ రాష్ట్రం కూడా అందరూ వ్యతిరేకించినా సరే ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి కానివ్వండి ఓటింగ్ కానివ్వండి ఎక్కడ కూడా తీసుకెళ్లకంట మోజీ వారిని దీంతో దీన్ని బిల్లులు పాస్ చేయడాన్ని వామపక్ష పార్టీలు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి రైతులకు స్వేచ్ఛనిస్తున్నాను రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు మార్కెట్ రేటుకి విపరీతంగా లాభాలు సంపాదించవచ్చు అని చెప్పి వ్యవసాయక బిల్లులు తీసుకొచ్చింది తీసుకొచ్చిన వ్యవసాయక బిల్లులు తెచ్చే పద్ధతి కూడా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెచ్చింది రాజ్యసభలో బీజేపీకి బలం లేదు అయినా మోజువాణి ఓటు పేరుతో వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది ఇప్పుడు రైతులకి స్వేచ్ఛ అంటోంది కానీ మొత్తం రైతాంగాన్ని సర్వనాశనం చేసే బిల్లులు ఇవి కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే బిల్లులు ఇవి ఇప్పటికే భారతదేశం జనాభాలో 164% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళందరి యొక్క జీవితాలు అతలాకుతలం అవుతాయి అలాగే ఉల్లిపాయ పప్పు ఉప్పు నూనె చింతపండు ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు కావు అని చట్టం తీసుకొచ్చింది ఎవరైనా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అలా నిల్వ చేసుకునే సామర్థ్యం కార్పొరేట్స్కే ఉంది భవిష్యత్తులో విపరీతంగా ధరలు పెరుగుతాయి ఇటు రైతు బాగోడు ఇటు ప్రజలు కూడా తిండి లేక మళ్ళీ ఆకలి రోజులు బ్రిటిష్ కాలం నాటి రోజులు మళ్ళీ వస్తాయి ఏయుసిఈటి ఏయుఈఈటి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది వచ్చే నెల 13, 14, 15 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయి 13న ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు లైఫ్ సైన్స్ స్టాటిస్టిక్స్ బీఎఫ్ఏ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు జియాలజీ ఇంగ్లీష్ ఎకనామిక్స్ పరీక్షలు జరుగుతాయి 14న ఉదయం కెమికల్ సైన్స్ తెలుగు పరీక్షలు మధ్యాహ్నం ఫిజికల్ సైన్స్ ఎంకామ్ పరీక్షలు జరుగుతాయి అలాగే 15న ఉదయం హ్యూమనిటీస్ సోషల్ సైన్స్ 6 సంవత్సరాల బీటెక్ ఎంటెక్ డ్యూయల్ ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం మ్యాథమెటికల్ సైన్స్ ఎంహెచ్ఆర్ఎం పరీక్షలు జరుగుతాయి అభ్యర్థులు 5 అక్టోబర్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్ సూచించారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కీలక పదవి వరించింది పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆయన నియమితులయ్యారు తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయన ఇప్పటికే పలు కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు తాజాగా కీలకమైన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంవీవీ ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఏయూ జర్నలిజం విభాగాధిపతి బాబీ వర్ధన్ పదవీ విరమణ కార్యక్రమం జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది జర్నలిజం ఫ్యాకల్టీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డివిఆర్ మూర్తి చల్ల రామకృష్ణ ఫ్యాకల్టీలు రామచంద్రరావు నిర్మల నాగరాజులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు పూలమాలలు వేసి బొకేలు సాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బాబీ వర్ధన్ మాట్లాడారు
ఉద్వేగ క్షణాలు ఎక్కడ మొదలు పెట్టాలి తెలియని పరిస్థితి అధికారికంగా చివరిసారి మాట్లాడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవిత భాగస్వామి వలనే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. తన జీవితంలో పడిన కష్టాలని సాధించిన ప్రగతిని సభకు వివరించారు. విభాగంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా వర్క్ చేస్తున్నాను. ప్రొఫెసర్ పి భావివర్ధన్ గారు ఈరోజు పదవి విరమణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రొఫెసర్ పి భావివర్ధన్ గారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో దాదాపు 35 ఏళ్ల పైబడి ఆయన ఎంతో సర్వీసులు అందించి ఎంతోమంది పేద విద్యార్థులకు ఎంతోమంది అంటే అవకాశాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించి ప్రొఫెసర్ పి భావివర్ధన్ గారు ఎంతోమందిని ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేర్చారు. ఆయన లేనటువంటి లోటు నిజంగా జర్నలిజం విభాగానికి తీర్చలేనిది. ఆయన పదవీరమణ అన్నది మాకందరూ కూడా చాలా తీరని లోటు. కాబట్టి ప్రొఫెసర్ పి భావివర్ధన్ గారు ఆయన ఎంతోమంది మేధావులను ఈ రాష్ట్రంలో ఎంతోమంది జర్నలిస్టులను ఎంతోమంది కలం యోధులను ఒక కర్మాగారంలాగా జర్నలిజం విభాగంలో తయారు చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఛానల్లో పనిచేసేటటువంటి గొప్ప అవకాశం ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు చేశారంటే అది ఆయన కృషి ఫలితంగా మాత్రమే. అలాగే విభాగంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి గారు కానీ ప్రొఫెసర్ చల్ల రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా జర్నలిజం విద్యార్థుల్ని ఒక అకుంఠిత దీక్షతోటి వాళ్ళు ఒక కలం యోధులుగా తయారు చేసి ఈ సమాజంలో ఒక దశ దిశను నిర్దేశించేటటువంటి ఒక సైనికులు తయారు చేసి ఈ సమాజానికి అందిస్తున్నారు. అలాంటి మహోన్నత మనిషి ఈరోజు పదవి విరమణ చేయటం అన్నది ఎంతో బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన శేషజీవితం మొత్తం కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలతోటి ఆయన ఎంతో ఆరోగ్యంగా నవ్వుతూ హాయిగా ఆయన శేషజీవితం గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన విద్యార్థులుగా మేమందరం కూడా తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పేరు వేణుగోపాలరావు. నేను యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో పీజీ డిప్లొమా చేస్తున్నాను. భావివర్ధన్ గారు ఉన్నారని నేను యూనివర్సిటీలో పీజీ డిప్లొమా జాయిన్ అయ్యాను. నా రైల్వేస్లో 40 ఇయర్స్ సర్వీస్ చేసి నైట్ కాల్లో జాయిన్ అయ్యాను. భావివర్ధన్ అనే వ్యక్తి పర్సనాలిటీ మన దగ్గర ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏమన్నారంటే సారు మా డిపార్ట్మెంట్ ఇచ్చారు. నా ఉద్దేశం సారు డిపార్ట్మెంట్ కాదు, ఇప్పుడు ఈజ్ ఏ ఫ్రీ సిటిజన్, యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ రెస్ట్రిక్షన్స్ విగిరిపోయి ఈయన ఫ్రీ సిటిజన్ అయ్యారు. కాబట్టి ఈయన సేవలు రాష్ట్రానికి దేశానికి ఎంతో కావాల్సి ఉంది. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో పనిచేస్తూ ఆయన మనసులో ఉన్నది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఎందుకంటే యూనివర్సిటీ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్, బియాండ్ దట్ ఈ కాంట్ గో. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు ఆయన ఫ్రీ సిటిజన్. సో మాలాంటి వాళ్ళని అంటే ఐ మీన్ 62 ఇయర్స్ ఏజ్ మాలాంటి వాళ్ళని యంగ్స్టర్స్ని ఆయన తాలూకు ఇది ఎన్నో కావాలా. ఫ్యూచర్లో ఆయన ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతారని దీవి ఆయన పెద్దవాడిని కాబట్టి దీవిస్తూ మనసా ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. వందనాలు. అరకు ఎంపీ గోడేటి మాధవికి అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మక విదేశాంగ మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. లోక్సభ నుంచి 21 మంది సభ్యులకు ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుంది. పార్లమెంటులో తొలిసారిగా అడుగుపెట్టిన మాధవిని ఈ పదవి వరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఇంతటి అవకాశం ఇచ్చిన సీఎం జగన్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలను ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ బీచ్ ప్రాంగణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు నగరవాసులకు ఫిట్నెస్, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా వేదికైంది. కొబ్బరి చెట్ల క్రింద సేద తీరేది కొందరైతే అదే బీచ్లో మరికొంతమంది వివిధ రకాలుగా ఫిట్నెస్ పంచుకుంటున్నారు. అదే కోవలోకి వస్తారు ఫుట్బాల్ ప్లేయర్స్. విశాఖ బీచ్లో గత 6 సంవత్సరాలుగా చాలామంది ప్లేయర్స్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ కూతవేటు దూరంలో గత 6 సంవత్సరాలుగా కొందరు ప్లేయర్స్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఫిట్నెస్, ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ పలువురు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీబీఎఫ్టీ, సబరి అనే 2 టీంలుగా 22 మంది ప్రతిరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. పోలీస్, పోర్ట్, రైల్వే తదితర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారు కూడా క్రీడాకారులుగా ఉండడం విశేషం. 20 నుండి 60 ఏళ్ల వయసు వారు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ బీచ్లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలు, వాలీబాల్,
పిల్లలు బాక్సింగ్ ప్రాక్టీస్లతో పాటు ఈ ఫుట్బాల్ ప్రాక్టీస్ కూడా పలువురిని ఆకర్షిస్తోంది. వారం రోజులు ప్రాక్టీస్ చేసే వీరు ఆదివారం మరింత ఎక్కువ చేసి ప్రతి సోమవారం క్రీడకు విరామం ఇస్తారట. ఈ క్రీడలో ప్లేయర్స్ అటెండ్ అయిన దాని ప్రకారం 7 ఆల్ లేదా 11 ఆల్గా ఆడుతూ ఒక ఎక్స్ట్రా ప్లేయర్ని కూడా ఉంచుతారు. మొదటి అర్ధగంట, తరువాతి అర్ధగంట అంటూ గంట సమయం ఆట కొనసాగిస్తారు. ఈ గంట సమయంలో డ్రా అయితే 5 కిక్స్ ఛాన్స్ తీసుకుంటారు. ఈ స్టేజ్లో కూడా ఎవరు గోల్స్ విన్ అవ్వక డ్రా అయితే అదనంగా మరో 2 కిక్స్ ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ 3 స్టేజ్లలో కూడా డ్రా అయితే చివరిగా టాస్ వేసి విన్నర్ని ప్రకటిస్తారు. ఇక్కడ కేవలం శరీర ఫిట్నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు జిల్లా స్థాయిలో అనేక పోటీలలో పాల్గొని అనేకసార్లు మొదటి స్థానంలో నిలిచారు. ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే ప్లేయర్స్ ఇతర రాష్ట్రాలకు పోటీల సమయంలో బారింగ్ ప్లేయర్స్గా వెళ్లి ఆ రాష్ట్రం తరఫున ఆడతారు. అంతేకాకుండా ఇక్కడ ప్రాక్టీస్ చేసిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా పోటీలలో పాల్గొన్నారని క్రీడాకారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ క్రీడలో నైపుణ్యం కనబరిచే క్రీడాకారులను అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న వివిధ డిపార్ట్మెంట్ల వారు గుర్తించి ఆయా శాఖల పోటీలలో అవకాశం కల్పించడం, తద్వారా క్రీడల కోటాలో ఆ శాఖలో ఉద్యోగం కల్పించడం అత్యంత సంతోషించదగిన విషయం. ప్లేయర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరదాగా కేవలం ఫిట్నెస్ కోసం ఆడే ఈ క్రీడ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం కలగడం కూడా గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో ఇక్కడ ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని ఆశిద్దాం. నేను ఆర్మీ రిటైర్ కదిరప్పారావు, ఆర్టరీ సెంటర్ 297 కిల్ రెజిమెంట్. స్పోర్ట్స్ అనేది ఒక మంచి ఈవెంట్స్. ఎక్సర్సైజ్ మార్నింగ్ లేగాలి, మన కాలుష్యం తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే స్పోర్ట్స్ 1 గంట ప్రాక్టీస్ చేస్తే మంచిది. అది అదేవిధంగా ఫుట్బాల్, కబడ్డీ, రన్నింగ్, నెక్స్ట్ వ్యాయామం చేస్తే మనకు ఆరోగ్యం మంచిది, మన మెంటాలిటీ అనేది కూడా దూరంగా ఉంటుంది. పువ్వు ఎవరిని కోరుకుంటుంది అంటే ఒక సైనికుడిని, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ని. మన క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ కావాలంటే స్పోర్ట్స్. ప్రతి యొక్క స్కూల్ కాలేజీలు కూడా గ్రౌండ్ అనేది ఉండాలి పిల్లలు ఆడుకుంటాకి, వాళ్ళ యొక్క ఫిట్నెస్ కోసం డ్రిల్ బ్యాగింగ్ చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. నెక్స్ట్ ఎవరు ఆరోగ్యం ఎవరు అందరూ కూడా బాగా చూసుకోవాలి, డిసిప్లిన్. నేను స్కూల్ ఎన్సీసీ క్యాడెట్ని, ఆర్డీసీ, అదేవిధంగా నేను ఆర్మీ వెళ్ళాను, 24 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నెక్స్ట్ శీలపదిలో చేస్తాను పోర్ట్. స్పోర్ట్స్ నాకు చాలా ఇష్టం. అదేవిధంగా పిల్లలందరూ కూడా ప్రతి వారికి స్పోర్ట్స్, అదేవిధంగా ఎక్సర్సైజ్ వ్యాయామం చాలా మంచిది. మనిషి అనేవాడికి చెమట రావాలి, అప్పుడే వాడు ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ ఉదయం లేచి మన యొక్క ప్రాక్టీస్ అనేది చేస్తే మన బ్లడ్ గ్రూప్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర వాణిజ్య కమిటీ చైర్మన్గా ఎంపీ విజయసాయిరెడ్డి, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో లభించిన అరుదైన అవకాశం. జిల్లాలో స్పీడ్ కొనసాగిస్తున్న కరోనా, తాజాగా 381 పాజిటివ్ కేసులు, 3 మృతి. కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి, భారీ వర్షాల కారణంగా ఘాటెక్కిన ఉల్లి ధరలు. కరోనా సడలింపులతో గాడిన పడుతున్న ఆర్టీసీ, ప్రయాణికుల సేవలో మరిన్ని బస్సులు. సింహాచలం దేవస్థానంను ప్రసాదం స్కీమ్లో చేర్చిన ఘనత మాదే, ఋషికొండ అభివృద్ధికి కూడా బాటలు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటన. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.